గురించి వచ్చిన దినపత్రికల్లోని ఫోటోలను విద్యార్థులు ప్రదర్శించారు. పుష్కరాల ప్రాముఖ్యత, వాటి ఆవశ్యకతలను అర్థమయ్యేలా ప్రదర్శనలు చేశారు. విద్యార్థుల పేరెంట్స్, ఉపాధ్యాయులు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. పుష్కరాలకు వెళ్లని వారు ఈ ప్రదర్శన ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఒకసారి వస్తాయి, అందులో అందులో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. పుష్కరాలకు వెళ్ళని వాళ్ళు చూడడానికి మా పాఠశాలలో పుష్కర ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహించారు. చూడని వాళ్ళు పేపర్లలో చూశారు. ఖచ్చితంగా నాకు కూడా తెలియదు, కానీ చేయాలి, సాంప్రదాయం అంటారు, చేస్తే పాపాలన్నీ పోతాయని చెప్తారు, కానీ మేము పోలేదు. పోకపోయినా మా స్కూల్లో సార్లందరూ కలిసి ఈ పుష్కర స్నానాలకు పోకుండా కూడా ఇక్కడ ప్రదర్శించారు. అవి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుండే. దర్శన ఏర్పాటు చేయడం, శుభోదయ విద్యాలయం ఏర్పాటు చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది విద్యార్థులకు ఇవ్వగానే చాలా సంతోషంగా విద్యార్థులంతా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి పేపర్ కటింగ్స్ రెండింటినీ కూడా తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టడం చాలా సంతోషాన్ని కలిగించింది. అసలు విద్యార్థులకు పుష్కరాలు అంటే ఏంటి? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి పుష్కరాలు 144 సంవత్సరాల పుష్కరాలు కాబట్టి దీని యొక్క ప్రత్యేకతను విద్యార్థులలో చూపెట్టాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వర్క్ విద్యార్థులకు ఇచ్చి దీన్ని కరెక్ట్ చేసి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో పుష్కరాల పట్ల అవగాహన అనేటువంటిది ఏర్పడుతుందని